మనుషులు వచ్చి అమ్మనా అమ్మని ఎందుకు తీసుకెళ్లారు మావయ్య? మీ సొంత ఊరు తాళపాక, ఆస్తిపరుడైన వెంకటాద్రి తనకున్న 80 ఎకరాల భూమిని పేదలకు తలా 2 ఎకరాలు పంచి కుటుంబంతో వ్యాపార నిమిత్తం ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. ఆ ఊళ్ళోనే రాహుకేతువులు లాంటి ఇద్దరు అందములున్నారు. వాళ్లే సిద్ధప్ప భిక్షపతి. సిద్ధప్ప అడిగిన వారికి అడగని వారికి అప్పులిచ్చి వాళ్ళ ఆస్తులను లాక్కునేవాడు. ఎరువుల కోసం అప్పురిచ్చి పొలాలని, దాణా కోసం అప్పురిచ్చి పశువుల్ని, పెళ్లి కోసం అప్పించి అది తీర్చలేకపోతే పెళ్లి కూతురు తాసమనంటే నీచుడు సిద్ధప్ప. అటువంటి సిద్ధప్పకు వెంకటాద్రి పేదవాళ్ళకి ఇచ్చిన భూముల్లో అత్యంత విలువైన బ్లాక్ గ్రానైట్ ఉందని తెలిసింది. కంగ్రాచులేషన్స్ అండి. ఏమి అడుగు 1000 రూపాయలు పలికే బ్లాక్ గ్రానైట్ ఇది. అవ్వా, అడుగు 1000 రూపాయలా? అయి దాగు. అవు, ఈ విషయం రైతులకు ఏమైనా తెలిసినా రాలాయప్ప? లేదండి, మీకు నాకే తెలుసు. మీరెంతో కొంత భూమి ఇస్తన్నారు కాబట్టి నేను బయటికి చెప్పను. మిఠాయి బాగా పనిచేసినదే. మీరు మిఠాయి ఇవ్వడం, అది పనిచేయకపోవడం ఎప్పుడైనా జరిగిందా బావగారు? రే అమ్మా, శవాన్ని తీసుకెళ్లి చెరువులో పారేయండి. మంచి తిండి లేక చేపలు చప్పగా ఉంటున్నాయి. గ్రానైట్ భూములన్నీ మన వశం కావాలంటే బ్రహ్మాస్త్రం ఉపయోగించక తప్పదు. ప్రసవాన్ని కబురు చేయండి. ఆ ప్రాంత ప్రజల సిద్ధప్పని చూసి భయపడ్డానికి కారణం అతని బలం బలగాన్ని చూసి కాదు, అతని బ్రహ్మాస్త్రం బసవనను చూసి. సంతకాలు పెట్టద్దని వీళ్ళందరినీ వెనకేసుకొస్తున్నావట? నువ్వేమైనా పెద్ద మొనగాడివా? మా అయ్య సిద్ధప్ప దగ్గర తీసుకున్న డబ్బుకు వెంటనే సంతకాలు పెడతారా? లేకపోతే బసవ, అంత చిన్నప్పు కోసం మా పొలాలని తీసుకోవటం అన్యాయంరా. నీతులు చెప్పద్దు, భూతులొస్తాయి. అయ్యగారి దగ్గర అప్పు తీసుకున్నప్పుడు సక్కలు ఎగరేసుకుంటూ తీసుకున్నారే, అప్పు తీర్చమంటే ఎందుకురా మీ అందరికి కన్నీళ్లు వస్తున్నాయి? అయ్యగారి ఇనిపెట్టేమైనా పెంచ బ్యాంక్ అనుకున్నారా? పెట్టండి రా, సంతకాలు పెట్టండి. ఉన్న పొలం అంతా మీ అయ్యగారికి రాసిస్తే మేమేటా బతకాలి? బతకడానికి కావలసింది పొలం కాదురా, ప్రయాణం. భూములు అమ్ముకుంటే మీకేం మిగులుతురా? అప్పులు చెప్పురా తప్ప. విత్తనానికి అప్పు, ఎరువుకి అప్పు, పంట వేయడానికి అప్పు, పంట కొయ్యడానికి అప్పు, చివరికి మీరందరూ చచ్చిపోతే మోయడానికి అప్పు. నేను లాక్కెళ్తున్నది మీ భూములు కాదురా, మీ కష్టాల్ని. వేలి ముద్రలు వేస్తారా లేక మీ వేళ్ళు నరికి నన్నే ముద్ర వేసుకోమంటారా? ఇదిగోండి సోమయ్య. మరి కాళ్ళకాడ కూర్చున్నావేమ్రా? అడ కూసో. నువ్వు భలే పడి సోమయ్య, ఈ నాయకుడి దగ్గర ఎలకెక్కడుంటది? కాళ్ళకాడ. సుబ్రహ్మణ్య స్వామి దగ్గర నెమలి ఎక్కడుంటది? కాళ్ళకాడ. రావులూరి దగ్గర హనుమంతుడు ఎక్కడుంటాడు? కాళ్ళకాడనే. అట్లాగే ఈ సిద్ధప్ప స్వామి కాళ్ళ దగ్గర ఈ బసవుడు కూడా ఉంటాడు. మగవని అంటే నువ్వేరా? జల్సా చేసుకో. ఇంకొక దస్తావేజు రావాలిగా బావగారు. అది దుర్గ పేరు మీద ఉందన్నయ్య. ఈ రోజు దాని పెళ్ళయ్యా. దాని చదువు కోసమే వాళ్ళ నాయన మన కాడ 60,000 అప్పు తీసుకున్నాడ్రా. పోనీలే అన్న, 2 ఎకరాలే కదా, అదెక్కడికి పోద్ది? ఇడుస్తావు, నీకేమి? అసలు 84 ఎకరాల్లోనికి పోయేటందుకు దారే ఈ 2 ఎకరాలురా. బసవా, 60 తీసుకొస్తా. అన్నా, నువ్వేమో వాడికి రోజు మందిచ్చి ఊరి మీదకి వదులుతున్నావు, వాడేమో తాగితే రాక్షసుడు. వాన్లో ఉన్న రాక్షసుంతోనే రా మనకు పని. వాడు మనిషి అయితే ఇంకా మనకు పనికిరాడు. బావగారు భక్తురాలు, నాకున్న ఆస్తి అంతా ఇదే, ఇక నుండి ఇది మీకే. ఒరే సుబ్బయ్య, మా అయ్యగారి బాకీ తెచ్చకుండానే నీ కూతురు పెళ్లి జం జంబరి జరిపిస్తున్నావే. ఉన్న 2 ఎకరాలు వీడి కట్నంగా ఇచ్చేస్తే మా అయ్యగారు అప్పెవరు తెలుస్తారా? నీ అమ్మ బోగుడు తెలుస్తాడా? బసవన్న, నా పత్రాలు నాకిచ్చి
నీకు దండం పెడతా. ఈ బసవుడు తీసుకుంది తిరిగి ఇవ్వడు, ఇచ్చింది తిరిగి తీసుకోడు. ఒరే బసవన్న, అది దాని ఊడికిచ్చే కట్లరా, నీ కాళ్ళు పట్టుకుంటారా? కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా కరిగిపోవడానికి నేను పరిచక్రవర్తిని కాదు బే, బసవన్నే. అయ్యగారు డబ్బు చెల్లించకపోతే కసక్కడి వేసేస్తా. ఒరే బసవ, దాని మెళ్ళ మూడు ముళ్ళు పడకుండా గొడవ చేయటం అన్యాయం రా. ఒరే రంగన్న, నీతులు చెప్పద్దు, బూతులు వస్తాయిరా. ఒరే బసవన్న, ముందా మూడు ముళ్ళు పడినవరా, మాట వినరా, నీకు పుణ్యం ఉంటుందిరా. వారిని మూడు మూడు దగ్గరయ్యా, మూడు కాకపోతే ముప్పై వేస్తా, ముప్పై కాకపోతే తొంభై, తొంభై మూడు ఎంతరా? నూట పదహారు అన్న. నూట పదహారు వేస్తా, నువ్వు సల్లా. దానికి ముగుణ్ణి నీ కళ్ళుణ్ణి నేనే, నువ్వు కట్నంగా ఇస్తానవే ఆస్తి, అది కూడా నాదే. పదరా అయ్యగారికి ఇచ్చుకుందాం. ఇంకా చూస్తానేటమ్మా, తెచ్చి పారే తాళ్ళని. తెచ్చి పారేస్తే మళ్ళీ నా పెళ్లి చేయగలరా అన్నయ్య? అంటే నీ బతుకు నాశనం చేసుకుంటావా అమ్మా? బసవన్న చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, ఎంత మంచివాడో అంత చెడ్డవాడు. ఇన్నాళ్ళు అతనిలోని చెడ్డతనాన్ని సిద్ధప్ప వాడుకున్నాడు. మంచితనాన్ని నేను నిద్రలేపుతాను. ఇదిగో స్వామి అయ్యగారు, ఆస్తి దుర్గపేన రాస్తుంది, దుర్గమేళ్ళ తాళి ఎవరు కడతారో వాళ్ళదే ఆస్తున్నాడు. మన బసవుడు ఏం చేశాడు తెలుసా అయ్యగారు? దుర్గమేళ్ళ తాళి కట్టి మరీ పత్రాలపైన సంతకం చేయించుకొచ్చాడు. అవును స్వామి, ఈ బసవుడు మీకోసం తాళే కాదు, అవసరమైతే పాడి కూడా కడతా తెలుసు కదా స్వామి. నచ్చినవురా, ఈ పూటకు నాకు నచ్చినట్టు మంది వేసుకో. అలాగే స్వామి, పదరా. మన తాడి కట్టడం పాపం తెలుసా అన్న? నీతులు చెప్పదు రోయ్, బూతులు వస్తాయి. నువ్వు ఊరికే తాడి కట్ట అనుకుంటున్నావు కానీ దుర్గని పెళ్ళావని ఊరంతా అనుకుంటున్నారు. అలా మాట్లాడిన వాళ్ళు నాలుగు కోసేస్తారని చెప్పు రోయ్. ఇప్పుడు దుర్గని పెళ్ళావని ఇంటికొస్తే ఏం చేస్తావన్నా? తల్లి తగిలేస్తా. అయినా ఎల్లని ముండిగెత్తే మందేసి బండపుత్రి తిట్టేసి నువ్వు నా పెళ్ళాం కదా అని చెప్తా. పెళ్ళో తాళ్ళుండగా ఎట్టంటావన్నా? దిగరా అన్నా, దిగరా. ఏందన్నా బండి దిగమంటావు? సాయం చేద్దామని వెనక్కి గుక్కోరంటే సంఖలో చెయ్యేసేటట్టు ఎదవ. ఇదేందప్పా, ఇళ్ళకి ముగ్గులేసున్నారే, ఎవరు చేస్తారు ఈ పని? నా ఇంట్లో నువ్వేంటే? పుస్తెలు మెళ్ళో పడిన తర్వాత పుట్టింట్లో ఉండడం ఆచారం కాదు, అందుకే నీతో కాపురం చేద్దామని వచ్చాను. కాపురం గీపురం అనుకో, ఆడవాసనే పన్నుండే. ఆ అల్లంటూ వస్తే ఏలుకుంటా అనుకుంటున్నావా? సెంటిమీటర్తో కొట్టాను చూడకో, సిమెంట్ గోళ్ళంటుండే. వెడవే, వెడబడి. నేను వచ్చింది వెళ్ళడానికి కాదు, మీతో జీవితాంతం ఉండడానికి. మీరే కన్నది నాకు మొగుడు, మా ఇంటికి అల్లుడు అని. నీతులు చెప్పుకు, నీతులు చెప్పుకు, భూతులు వస్తాయి. పెళ్ళైన తర్వాత ఆడది పుట్టింట్లో ఉంటే మొగుడు మగాడు కాదంటారు. కాళ్ళు కడుక్కునండి, భోజనం పెడతాను. ఆడు చెప్పినట్టు నా ఇంట్లోకి అడుగు పెట్టేసింది, ఇప్పుడు ఏం చెయ్యాలి? తన్ని తగిలేసేద్దామా? ఏమండి, మీకు చేపల కూర అంటే ఇష్టమట కదా, తినండి. ఇంతవరకు నేను ఆడదాని మీద చెయ్యి చేసుకోలేదు, చెయ్యి వేసుకోలేదు, అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నావు. అన్న తినకపోతే తినబడు, నాకు పెట్టేది నా ఆగలేస్తుంది. ఆహా వదిన, చేపల పులుసు అదిరింది. అదురుతుంది, ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఈ పులుసు దొరుకుతుంది? రాసి పెట్టండి వదిన. నీ సామెత చేపల పులుసు అంటే చేపలు బాబు, ఇబ్బంది వాసన వస్తుంది. అయ్య బాబు, ఇబ్బంది వద్దు. బాగుందా అన్న? వదిన, అన్నయ్య నీకు పడిపోయినట్టే. నేను పడిపోయేది పాపకు కాదు, షాప్ ముక్కకి. పుట్రా పడు. సంక్ర చేయి పెడుతున్నావా? అన్న
అనాథగా ఒంటరిగా బతుకుతున్న బసవన్నకు జీవితంలో మొదటిసారిగా ప్రేమ బంధం తోడు అంటే తెలిసాయి. మనిషిగా బసవన్లో చాలా మార్పులు తెచ్చింది. నెమ్మదిగా సంసార సుఖాలకు అలవాటు పడ్డాడు. ఉదయాన్నే కమ్మని కాఫీ టిఫిన్లు, మధ్యాహ్నం విందు భోజనాలతో బసవన్ని దుర్గ ఇంట్లోనే కట్టిపడేశాడు. గొడవలకు కొట్లాట్లకు దూరంగా ఉంటూ సిద్ధపురం కలవటం మానేశాడు. మొన్న కబురు చేసినాను, నిన్న కబురు చేసినాను, ఈ పొద్దు కబురు చేసినాను, అయినా వాడు రాలేదే. ఏమయ్యాడ్రా వాడు? ఆడి పిల్ల వాడింటికి వచ్చి మంచం వాల్చిందన్న. తలకట్టు మార్చింది, మొలకట్టు మార్చింది. అంటే నా అనుమానం నిజమే. చదువుకున్న పిల్ల కదా, కొంగున ముడేసుకుంది. ఇన్నాళ్ళు మనకి కొమ్ము కాసిన వాడు ఇక నుంచి మన మీద కొమ్ము విసురుతాడు. వాడే మన బలము. వాడు యానాటికైనా మన కొమ్ము గాయాల్సిందే. మూర్ఖుడైన బసవన్న మనిషిగా మారాడంటే నమ్మలేకపోయాను. నీ అందం చూశాక అర్థమైంది, మూర్ఖుడేంటి, ఆ దేవుడైనా మారిపోతాడు. అన్నా అన్న, వదినొద్దులే అన్న, అన్నకి తెలిస్తే బాగుండదన్న. అన్నా నిన్ను కూడా మార్చేసిందా? చాలా మంచిదన్న. అంతా బాగుందనుకుంటే సడన్ గా దుర్గ కనిపించకుండా పోయింది. దుర్గ చోడుకు అలవాటు పడ్డ బసవన్న తల్లడిరిపోయాడు. తన కోసం ఊరంతా వెతికాడు, కనిపించలేదు. మూడు రోజుల తర్వాత దుర్గ సీతమూరి గుడిలో ఉందని తెలిసింది. నా ఇంటికి వచ్చావు, తాడి పొట్టు గురించి వచ్చాను, సంసారం అన్నావు, జీవితం అన్నావు, చేపలు పులుసు అన్నావు, గేపల పులుసు అన్నావు, మాయం చేసావు కదే. మూడు రోజులుగా నీకోసం వెతికి వెతికి చూస్తున్నానే. మూడు రోజులు బంధం ఉన్న నేను కనిపించకపోతేనే ఇంత బాధపడిపోతున్నారే? ముద్ద పెడుతుందని ఆశపడ్డ భూమి మీ వల్ల దూరం అయిపోతే ఆ పేదోళ్ళు పడే బాధ ఏమిటో మీకు తెలుసా? మీ వల్ల భర్తల్ని పోగొట్టుకున్న ఆడాళ్ళు ఏ ఆధారం లేక ఎన్ని కష్టాలు పడుతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? అయినా మూడు రోజులుగా నేను కనిపించట్లేదని నా కోసం వెతుకుతున్నావే తప్ప, ఎప్పుడు నీ వెనకే తిరిగే సూరిగాడు ఎందుకు కనిపించట్లేదో తెలుసుకోవడానికి ప్రయత్నించావా? మోటార్ సైకిల్ సౌండ్ విని నువ్వే వస్తున్నావనుకుని విశ్వపతి భయంతో పారిపోయాడు. గాయపడిన సూరిని ఆసుపత్రిలో చేర్పించావు. నీళ్ళివ్వలేని దేవుడు రాళ్ళిచ్చి వీళ్ళ కన్నీళ్లు తుడుద్దామనుకుంటే అది కూడా వాళ్ళకి దూరం చేశావు. భూమిని తిరిగి పేదలకు అప్పగించి నీ పాపాన్ని కడిగేసుకుంటావో లేదా ఆ దుర్మార్గుణ్ణి దేవుడు అనుకుంటూ రాక్షసుల్లా బతుకుతావో ఆలోచించుకో.